ఆఫ్ పోలీస్ హెడ్ బ్యాడ్ అనురాగ్ శర్మ అనేటువంటి ఒక మహావ్యక్తిని కలిశానండి. ఒక 5 మినిట్స్ చెప్పాను అంతే, సార్ నాకు ఇది జరిగింది, నేను సినిమా చూడాలనుకుంటున్నాను. 5 నిమిషాల్లో ఆయన తెలుసుకున్నారు, రిపోర్ట్ చదివారు, ఆవిడకి సినిమా చూపించాక సినిమా రిలీజ్ అని చెప్పండి. షీ యాక్టెడ్ ఇన్ ద మూవీ అండ్ షీ హ్యాస్ ద రైట్ టు సీ ద మూవీ, సో పంపించండి అని అన్నారండి. రాత్రి 7 గంటలకి ఆయన కలిశాను నేను. అక్కడి నుంచి డీసీపీ సైబర్ క్రైమ్ పాలరాజు గారు, ఆయన ఇంకొక మహానుభావుడు నిజంగా. అంటే నేను స్ట్రెస్లో ఉన్నాను, టెన్షన్లో ఉన్నాను, మిగతా అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు నేను డిప్రెస్ అవుతూనే ఉన్నాను, కానీ అట్ ద సేమ్ టైమ్ ద వే దే రిసీవ్డ్ ద వే దే హ్యావ్ సీన్ ద ప్రాబ్లమ్. అంటే నేను ఏమి అడగట్లేదు, నేను ఏమి బియాండ్ ఎవ్రీ లిమిట్ అడగట్లేదండి. నేను నా ఫండమెంటల్ రైట్ అడిగాను సినిమా చూస్తానని అన్నాను. ఎందుకంటే నేను మై అప్రిహెన్షన్ ఇస్ దాట్ నాదేమన్నా చేశారేమో. ఎందుకంటే ఇక్కడికి చూపించాల్సిన అవసరం లేదు, ఇక్కడే మధుమతి అని రాయించాల్సిన అవసరం లేదు, నా ఫోటోగ్రాఫ్స్ మాఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో నేను అడిగాను. సో వాళ్ళు ఒక 10 ఫోన్లు 20 ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయనటువంటి డైరెక్టర్ గారు ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసిన తర్వాత, ప్రొడక్షన్ మేనేజర్కి వీరు పోలీస్ నుంచి ఫోన్ వెళ్ళిన తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలు వచ్చారండి దొరకలోకి, లైన్లోకి. సినిమా కావాలండి మాకు చూపించాలి అని అంటే, లేదండి మేము ఇలా ఉన్నాలో ఉన్నాం, లేదు కేసు జరిగింది, 10 మంది టీం వస్తున్నాము చూడాల్సింది అని అంటే, మొత్తానికి నేను సినిమా చూశానండి నిన్న నైట్ మొత్తానికి నేను సాధించాను. కానీ ఇది ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, అవసరం లేదనిపించిందండి. ఎందుకంటే పెద్దల దగ్గరికి వెళ్ళాను నేను. సినిమా చూసిన తర్వాత పక్కన డీసీపీ గారు కూర్చున్నారు, ఎందుకంటే నా అనుమానాలు నాకున్నాయి కాబట్టి. నేను ఒక పెన్ను పేపర్ పట్టుకుని అక్కడ ఒక ఎస్ఐ కూడా కూర్చున్నాడు, సినిమా వాళ్ళందరూ కూర్చున్నారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ కూర్చొని సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ 1/2 అవర్ సినిమా నేను ఇలా చూశానండి. నేను ఏం జరిగిందో నేను చెప్పదలుచుకోలేదు. మేబీ ఈ టైంలో మేబీ కమర్షియల్ సినిమా అలాగే ఉండాలేమో, అలాగే తీసానేమో, కానీ నేను నాకు నెరేట్ చేసినప్పుడు అది కాదండి. నాకు నెరేట్ చేసినటువంటి స్టోరీ వేరే, నాకు నెరేట్ చేసినప్పుడు పిక్చరైజేషన్ ఆఫ్ సాంగ్స్ డిఫరెంట్గా ఉండేవి, నా డ్రీమ్ వేరే ఉండింది, నేను అక్కడ వేరే చూశాను. మీరు చూడండి, వై ఐ ఇన్సిస్టెడ్ అపాన్ అ గుడ్ మాస్టర్ హూ ఇస్ రెడీ టు వర్క్ ఫర్ ఫ్రీ. ఆయన కాకపోతే ఇంకెవరైనా సరే, బట్ ఒక మంచి మాస్టర్ని ఎందుకు అడిగానంటే మీకు సినిమా అది చూస్తే అర్థమవుతుంది. ఆ 1/2 అవర్ తర్వాత నా క్యారెక్టర్ వచ్చింది, నా క్యారెక్టర్ నేను చేసినట్టుగానే ఉంది కొద్దిగా. బ్యూటిఫుల్ షార్ట్స్ నాకు ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయో లేవో ఇంకా అది వద్దులేండి, అందులోకి వెళ్ళదు. మధ్యలో ఒక కార్టూన్ కూడా వచ్చిందండి, ఆ కార్టూన్ ఎందుకు వచ్చిందో తెలియదు. కార్టూన్ వస్తే జనరల్గా నవ్విస్తుంది కదండి, జనరల్గా ఏదైనా కార్టూన్ క్యారెక్టర్ వస్తే మనం నవ్వుకుంటాం లేకపోతే సరదాగా అనిపిస్తుంది. బట్ ఆ కార్టూన్ క్యారెక్టర్ వచ్చి అది కూడా ఏం చేయాలో అది చేసిందండి. ఆ కార్టూన్ క్యారెక్టర్ ఇలాగా ఇలాగా అది ఏంటేంటో చేసేసింది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్. నేను అక్కడ అబ్జెక్షన్ చెప్పొచ్చు, కానీ అది నీ బాడీ కాదు, అదొక కార్టూన్ బాడీ, రైట్? నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇవన్నీ నాన్సెన్స్, నాకు అవసరం లేదు. సో నేను చేసినటువంటి క్యారెక్టర్ ఎలా ఉంది, అలా ఉందా లేదా చూసుకున్నాను. నేను అక్కడ ఏవైతే ఫోటోలు మార్క్ చేయబడ్డాయో అవన్నిటినీ నోట్ చేశాను. ఆ సీన్కి ఈ ఫోటోకి ఏమైనా సంబంధం ఉందా పక్కనే చూడండి. మీరు చూడండి, ఈ ఫోటో ఐడిల్ బ్రెయిన్ కానీ మిగతా వాటికి కానీ ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది, అండ్ ఈ ఫోటోకి అక్కడ ఉన్నటువంటి నా పర్సనాలిటీకి సంబంధం, అవన్నీ నోట్ చేసుకున్నారండి. సో దాని మీద కేసెస్ దేర్, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ మై రైట్. ఎందుకంటే ఇక నేను నిశ్శబ్దంగా కూర్చోదలుచుకోలేదు, అది నిన్న అయిపోయిందండి. నేను బయటికి రాగానే 3 ఛానల్స్ ఉన్నాయి అక్కడ, నన్ను అడిగారు ఎందుకమ్మా వచ్చావు అని అంటే, నేను సినిమా చూడడానికి వచ్చానండి. నేనేం మాట్లాడానో మీరు చూడండి. నేను సినిమా చూడడానికి వచ్చానండి, ఎందుకంటే నేను సినిమాలో యాక్ట్ చేశాను, ఐ హ్యావ్ ద రైట్ టు సీ, సో ఐ హావ్ సీన్ ద ఫిల్మ్. మిగతా విషయాలు మా అసోసియేషన్ కూడా తెలుసండి, సో వాళ్ళని అడగండి కావాలంటే. లేదు లేదు, మీ విధ ఏదో అబ్సినిటీ ఉందని, మార్ఫుడ్ ఏదో జరిగిందని అది కంప్లైంట్ ఇచ్చారంట. లైక్ అయినా సినిమా ఈ రాత్రిపూట చూడాల్సిన అవసరం ఉంది, సినిమా రేపు రిలీజ్ అయితే ఇప్పుడు ఏం చూసారంటే, నేను సినిమా చూద్దాని ప్రయత్నాలు చేశానండి. ప్రయత్నం చేసినా కూడా నాకు థియేటర్స్ లేవని చెప్పారు. పోలీస్ దగ్గరికి వెళ్ళాకే నాకు థియేటర్ దొరికిందండి, సో నేను పోలీస్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, సినిమా చూడడం జరిగింది. దట్స్ ఇట్, అది చెప్పేసి వచ్చాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చింది, ఆవిడకి సినిమా చూపించాలంటే ఆవిడ బిజీ అండి, ఆవిడ దొరకలేదు అదే అన్నారు. రమేష్ శ్రీధర్ గారు అదే అన్నారు. ఆవిడ బిజీగా ఉందండి, ఆవిడకి సినిమా చూపించడానికి టైం దొరకలేదు ఆవిడకి, ఆవిడ అమెరికాలో ప్రోగ్రాంలు చేసుకుంటూ చాలా బిజీగా ఉంది అని అంటే, ఇలా ఎవరి ఉద్దేశం అది ఏదో అన్నట్టుగా మాట్లాడారు. దాని తర్వాత అనవసరమైన రాద్ధాంతం అంతా చేసింది, ఏమీ లేని దానికి అనవసరమైన రాద్ధాంతం వచ్చింది. అనవసరమైన రాద్ధాంతం అంటారండి నేను చేసింది. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రాగా ఒక అమ్మాయి గురించి మాట్లాడితే మేము ఇక్కడ చచ్చిపోవాలి చెప్పండి. ఒక్క మాట ఎవరైనా అడుగుతారండి మీరు,
ఒక్క మాట, ఏమైంది బిడ్డ నీకు అని ఇంతమంది ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అడుగుతారా? రాస్తారు మీరందరు. నేను ప్రామిస్ చేశాను మా ఇంట్లో మా అనేకందరికి, ఐ విల్ నాట్ క్రై. ఒక్కసారి అడగండి ఒక ఆడపిల్ల మీద ఏదన్నా రాయబోయే ముందు, ఒక్కసారి అడగండి ప్లీజ్. ఏంటండి ఇది, ఎవరండి వీళ్ళంతా? ఎన్ని మంచి వెబ్సైట్స్ అండి ఇవి, తెలుగు ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర .com. ఏంటండి ఇది, మన పేరండి, మన రాష్ట్రం పేరండి ఇది. ఏం రాస్తున్నారండి నా మీద? నాకు డబ్బులు ఇచ్చారండి. నేను అగ్రిమెంట్ రాశాను, 2 లక్షల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ తీసుకున్నానండి, 2 లక్షల రూపాయలు మాత్రమే. నా సంపాదన ఏంటో ఇక్కడ నేను పేరు పేరున చెప్పాల్సిన పని లేదు. ఒక ఈవెంట్ చేస్తే నేను ఎంత సంపాదిస్తాను, ఒక ఎపిసోడ్ చేస్తే ఎంత సంపాదిస్తాను? 28 రోజులు ఒక దోమల్లో పడి, ఎండలో, ఉప్పు నీళ్ళల్లో, ముళ్ళల్లో, రాళ్ళల్లో, రప్పల్లో కష్టపడి 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను. 5 లక్షలు ఖర్చు పెట్టాను నేను కాస్ట్యూమ్స్ మీద, 1 రూపాయి ఇప్పటికీ అడగలేదు నేను. అర్థమైందా? ఇంకా నేను అడగలేదు, బట్ ఐ ఫైట్ ఫర్ ఇట్ ఆల్సో. ఎవరైనా అనాథ బిడ్డకు దానం చేస్తాను కానీ వృధాగ పోనివ్వనండి, చచ్చే వరకు పోరాడతాను. ఇదంతా రాస్తుంటే నేను సైలెంట్గా ఎలా ఉంటానండి? ఒక ఛానల్ చెప్తుంది, ఇదేంటి, ఓవర్ యాక్షన్ చేసిన ఉదయ భాను. ఓవర్ యాక్షన్ అండి అది? నేను నా సినిమా చూడడం ఓవర్ యాక్షనా? ఒక అర్ధరాత్రి పూట వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఆడపిల్లకి ఎంత ధైర్యం కావాలండి? అర్ధరాత్రి పూట నేను పర్మిషన్ తెచ్చుకున్నానండి, నీకు పర్మిషన్ దొరకదనంటే నేను ఎంత పోరాడాలి అంత పోరాడాను. కానీ నిన్న గనక విమెన్ కమిషన్ అధికారి త్రిపురాణ వెంకటరత్నం గారు కనుక నాకు దొరకకపోయింటే ఏమై ఉండేదండి? నాకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఈరోజు నేను రిలీజ్ అయిన సినిమా చూడలేదు, రిలీజ్ అయిన సినిమా కూడా థియేటర్లో చూస్తానండి. నేను మా ప్రతినిధి భరద్వాజ గారి పక్కన కూర్చోబెట్టి, డీసీపీ గారి పక్కన కూర్చోగా నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు సాక్ష్యం కావాలి, అదే మళ్ళీ అందులోనే ఉండాలి. నేను చేసిన వాటిలో అబ్సిన్యూటీ అబ్సల్యూట్లీ ఉంటే కనుక నేను అక్కడే ఖండించేదాన్ని. నాకు ఏదుందో అది కనిపించింది, కానీ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, చాలా చేశాయండి. ఆ సినిమాకి అవసరం లేనిదంతా చేశాయి. దానివల్ల నేను ప్రేక్షకులు వస్తారని నేను ఆశించట్లేదు. కానీ ఒక మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది, ఒక మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇలా అంతా రాస్తుంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నా మీద కథనాలు వస్తుంటే నేను కామ్గా కూర్చోవాలండి? నేను మాట్లాడకూడదా? ఎవరికి వాళ్ళు మా ఛానల్కి రండి, మా ఛానల్కి రండి, మా ఛానల్కి రండి అని అంటారు. ఇంత జరుగుతున్నా నేను ఇప్పటివరకు మాట్లాడలేదండి. నేను నాకు పబ్లిసిటీలు ఇష్టం ఉండవు. ప్రతి ఛానల్కి తెలుసు నాకు నా ఇంటర్వ్యూ కావాలని. ప్రతి ఛానల్ నన్ను 10-10 సార్లు ఫోర్స్ చేసింది, కానీ నేను వెళ్ళి నాకు ఇష్టం ఉండదండి. ఒకరోజు నేను పట్టుకుని కూర్చుని ఏడుస్తుంటే ఎవరు, నా కొలీగ్స్ కూడా నాకు ఫోన్ చేసి నాకు ఆదరించిన పాపానికి పోలేదండి. నా టీవీ మీడియాలో ఉన్న నా కొలీగ్స్, ఎవరో ఒకరు ఉత్తేజ లాంటి వాళ్ళు, ఎవరో ఒకరిద్దరు తప్పితే ఎవరు చెప్పుకోవాలండి నాకు? అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేనే అనుభవిస్తాను, నాకు నేను సాల్వ్ చేసుకుంటాను. నా మీద రబ్బిష్ రాసేవాడు నా మీద బతుకుతున్నాడు పో అనుకుంటాను. నా మీద రబ్బిష్ రాసేవాడిని నేను అదే అనుకుంటానండి. నా పేరు చెప్పుకుని, ఒక ఆడపిల్ల పేరు చెప్పుకుని బతుకుతున్నాడు పో అనుకుంటాను. ఇంకా చాలండి, ఇంకా చాలు. సో అందుకోసమనే నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఫండమెంటల్ రైట్ ఉంది సినిమా చూసేది. నేను చూశాను, అనుకున్నది అనుకున్నట్టుగా లేదు నా సినిమాలో. నేను ఒక క్లాసిక్, మీ అందరి సాక్షిగా జరిగినటువంటి వాగ్దానం అది. డెఫినెట్గా ఉండదండి, ఏ సినిమా కూడా అలా ఉండదండి. అనుకున్నది అనుకున్నట్టు 100% ఉండదండి. సో అందుకే నేను నిన్న సినిమా చూసిన తర్వాత కూడా గో హెడ్ అన్నా. నేను రాని సగం డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్పినప్పుడే నేను ఆ సాంగ్ చూశానండి. నేను డబ్బింగ్ చెప్పినప్పుడే నేను ఖండించానండి. ఖండించే మంచి చేద్దామండి. నేను ఒక మెయిల్ కూడా మీకు పెడతాను, చూపిస్తాను. నేను బతిమలాడుకున్నానండి. ఏమండి సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రాలేదు, చుట్టేసిన అవంతా ఇంకొద్దు. అట్లీస్ట్ సాంగ్స్ బాగా చేద్దామండి. ఒక్క సాంగ్ బాగా చేసి ఒక నేషనల్ వైడ్ సాంగ్లాగా చేద్దామండి. నేను డ్యాన్స్ చేస్తాను, కష్టపడతాను, నేర్చుకుంటాను. ఎట్లాంటి అట్లా నా బాడీ ఇలా రబ్బర్లా వంగిపోద్దండి, రబ్బర్లాగా. ఎలాంటి అలా అంత అద్భుతమైన సాంగ్ చేద్దాం. ఒక ఒక బ్యూటిఫుల్ సినిమా చేశాడ్రా అని మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. నన్ను ఎవ్వడు క్వశ్చన్ చేయకూడదు. ఒక ఒక అద్భుతమైన సినిమా చేసావని నన్ను అప్రిషియేట్ చేయాలి. సో అలాగ ఒక సినిమా చేద్దామని తాపత్రయపడ్డానండి.
మీరు ఏ విధంగానైనా అనుకోండి, సినిమా రిలీజ్ రోజు ముందే నేను చూశానండి. చూసిన తర్వాత కూడా నేను మాట్లాడలేదండి. వచ్చింది కాబట్టి సాంగ్స్ బాగా చేద్దాం అన్నానండి. వచ్చింది కాబట్టి సాంగ్స్ బాగా చేద్దాను. ఇప్పుడు 18 సంవత్సరాలుగా నేను ఉన్నాను, నాకు ఒక అగ్రిమెంట్ చేయడంలో అవగాహన లేదండి. ముందు జాగ్రత్త తీసుకుని ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు కదా జనరల్గా అండి, మినిమం కామన్ సెన్స్ ఉపయోగిస్తారు కదా, అది కూడా లేదు. ఒక మనిషిని నేను పరిపూర్ణంగా నమ్మానంటే నమ్మానండి. లేదండి, ఆ సాంగ్స్ అలా చేసి ఉంటేనా? నేను సినిమాకి ఎటువంటి అభ్యంతరం అని చెప్పట్లేదండి. నేను నా హక్కు కోసం పోరాడానని చెప్తున్నాను. ఆ సినిమాలో అబ్సినిటీ ఉందా లేదా, ఈ రోజుల్లో ఈ సినిమా ఇలాగే కావాలేమో, అందుకోసమే నన్ను అవాయిడ్ చేసాం. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, కానీ దే హ్యావ్ నో రైట్ టు సే దట్. అది మొత్తము నేను మా అసోసియేషన్ కూడా నేను ఒక కంప్లైంట్ జారీ చేయడం జరిగింది. అది మెయిన్, అది ఇస్తాను మీకు, అది నేను మీకు ఇస్తాను. కాదండి, ఒకటి పబ్లిష్ చేసే ముందండి, మినిమం అండి, ఒక పబ్లిష్ చేసే ముందు ఆవిడ డబ్బులు తీసుకుందంట ప్రమోషన్ అని అంటున్నారు కదా, నాకు ఎలా తెలుస్తుందండి? నాకు డబ్బులు తీసుకున్నారంటే మీరు ఒక్క మాట నాకు ఫోన్ చేసి అడుగుతారా? పబ్లిష్ చేసేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత నాకు ఒక గాయం అయిన తర్వాత దానికి మెడిసిన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకసారి అడగచ్చు కదా, ఒక్క మాట బంగారు తండ్రి నువ్వు నేను నేను అప్రిహెన్షన్స్ నేను చేశానండి. ఎందుకంటే నేను ప్రోమో చూసిన తర్వాత, ఎవరికైనా అండి ప్రోమో చూసిన తర్వాత ఒక అనుమానం అనేది కలుగుతుంది. ఎందుకంటే సంబడి ఎల్సెస్ బాడీ ఈజ్ షోన్, డైరెక్టర్ క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు అది వేరే వాళ్ళ బాడీ అండి, కానీ ఆడియన్స్కి మధుమతి నేనని తెలుసు. మధుమతి ఒక నిమిషం నేను మాట్లాడండి, మధుమతి నేనని తెలుసు. సో మధుమతి ఫొటోస్ చూసి, ఆ ఫొటోస్ ఏం జరుగుతున్నా కానీ అట్లీస్ట్ ఒక ఫేస్ అన్న కనిపించేలాగా ఉంటే దట్ ఈస్ సమద గర్ల్ అని అనుకునేవాళ్ళు. కానీ మధుమతి ఇన్ అండ్ యాజ్ అని వచ్చి ఇమ్మీడియట్గా, ఉదయభాను అని వచ్చి ఇమ్మీడియట్గా వేరే షాట్ వస్తుంటే డెఫినెట్గా ఒక ఇంప్రెషన్ వేరేగా వెళ్తుంది. సో ఐ వాంటెడ్ టు సీ ద ఫిలిం, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద ఫిలిం అండి. సినిమా చూడాలి అనుకున్నాను, సినిమా చూడడం కోసం పోరాడానండి. సో రాత్రి నాకు ప్రివ్యూ దొరికింది. సో అది చూసిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు, కానీ దాని తర్వాత కూడా నా మీద విపరీతమైన కథనాలు వస్తుంటే ఐ హ్యావ్ టు కండెమ్. ఇవాళ ఛానల్లో అండి, ఛానల్లో కన్ఫామ్గా మాఫింగ్ చేశారు ఫోటోగ్రాఫ్. అండ్ నేను అది కేసు ఫైల్ చేశానండి కన్ఫామ్గా, మీకు ఆ పిక్చర్ కూడా చూపిస్తాను. అండ్ నేను వదలదలుచుకోలేదండి దాన్ని. వీడియోస్ జరగలేదు, వీడియోస్ నాదేమీ జరగలేదు. వీడియోస్లో ఏంటంటే సంబడి ఎల్సెస్ సాంగ్స్ అవి ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేసిన టైటిల్ మహా టీవీలోనే వచ్చిందండి. నేను మాట్లాడాను కూడా ఏంటండి, అవునండి మహా టీవీలో వచ్చింది. అండ్ అనవసరం అర్థం చేసిన ప్రొడ్యూసర్స్ చెప్తుంటే వాళ్ళదే లైవ్ ఇచ్చారు. అదేంటి అదంతా అదే కథనం చేశారండి. అంటే లాస్ట్గా ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరు నన్ను అది చెప్పనివ్వండి ఫస్ట్, ఎందుకు నేను వెళ్ళానంటండి. ఇలాంటివి దుష్ప్రచారంలోకి వస్తే ఏం జరుగుతుందంటే, రేపు ఇంకో పొద్దున ఇంకొక అమ్మాయి నాలాగే ఏదైనా అబ్యూజ్కి గురైనా, ఒకవేళ ధైర్యం చేసి తన హక్కు కోసం పోరాడినా, ఒక కమిషనర్ దగ్గరకు వెళ్ళలేదండి తన సినిమా ఇండస్ట్రీ నుంచి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు న్యాయం చేయండి అని అంటే ఇలాగే చేస్తారు బాబు పోని అనేస్తారు. సో నాకు ఒక చిన్న బాధ్యత ఉంది, నేను ఊరికే వెళ్ళలేదండి, నాకు భయంతో వెళ్ళండి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, నా పేరుని నేను కాపాడుకోవాలి. నేను ఎందుకు చేసావు ఈ సినిమా అంటే నాకు బుద్ధి వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాను, కానీ మాటలకి పేపర్స్కి వాల్యూ ఎప్పుడు ఇస్తాను, మాటలకి అండ్ నమ్మకానికి ఒకటి ఉంటుంది, కానీ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఏది చేసినా. ఒక
ఒక అథారిటీ తోటి ఈవెన్ సబ్జెక్ట్ కూడా ఆర్టిస్టులు కూడా చేసుకోవాలి. సో ఇంకొక అమ్మాయి ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, వారు న్యాయం చేయాలి. ఎందుకంటే అండి, ఒక్క అంత చక్కగా నేను చెప్పగానే నాకు స్పందించి మా 4 రోజులు సినిమా పెద్దలందరూ ట్రై చేసినటువంటి దొరకని ప్రివ్యూ నాకు ఒక పూటలో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పగానే దొరికిపోయిందండి. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పగలను అండి. డిటెక్టివ్ ఆవిడ అలా చేశారు కాబట్టి, అంత బ్యూటిఫుల్గా సెన్సార్ చేశారు కాబట్టి ఆ మాత్రం అన్న కూర్చోగలిగా. మీకు అలా అర్థమైందండి, మీకు అలాగే అర్థమైంది. మీకు ఇలా అర్థమైంది అండి, నా నేను ఇంత బాధపడుతూ నేను ఇంత చెప్తుంటే మీకు మీకు ఇలా ఎందుకు అర్థమవుతుందండి, నేను ఎందుకు నేను మీకు సరిగా కన్వే చేయలేకపోతున్నా. మీరు ఒక ఆడపిల్లగా మీ ఆవేదన తెలియజేయడానికి ప్రయత్నం చేశారు, మేము అర్థం చేసుకుంటాం. ఆడపిల్లగా ఒక ఆర్టిస్ట్ గా ఎంత బాధపడ్డారో మేము అర్థం చేసుకుంటాం. మీరు ప్రెజెంటేషన్ చేసిన విషయం ఏంటంటే ఆ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ ఆ సినిమా గురించి కొంత కలం చెప్పారు. అవునండి, ఫైనల్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పబోయేది ఏం చెప్పాలంటే మార్ఫింగ్ విషయం క్లారిటీ ఇవ్వండి, తర్వాత ఏ సీన్స్ లో మార్ఫింగ్ జరిగిందన్నది క్లారిటీ. మార్ఫింగ్ అంటే నా క్యారెక్టర్ది నేను ఏం చేశాను అది ఉందండి. ఓకే, మధ్యలో ఒక కార్టూన్ క్యారెక్టర్ వచ్చింది, ఏంటంటే చేసింది వెళ్ళిపోయింది. నా ఫోటోగ్రాఫ్స్ ఏవైతే వెబ్సైట్లో ప్రచురణలోకి ఉన్నాయో అవి అబ్సల్యూట్లీ చేయబడ్డాయి. నా బాడీ పార్ట్స్ అన్నిటినీ డిఫరెంట్గా చిత్రీకరించడం జరిగింది, విచ్ ఈజ్ అన్ ఏదండి. ఇది కాన్ఫ్రంటేషన్ జరిగిందండి, దానికి సంబంధించి నేను ఆయనతో మాట్లాడాను, డిస్కషన్స్ కూడా జరిగాయి. అది ఎవరు చేశారు ఏంటన్నది ఇక పోలీస్ వాడు తీసుకుంటారండి. వెబ్సైట్ అంటే 15 డేస్ బ్యాక్ నుంచి సినిమా ప్రమోషన్ జరుగుతుందండి, ఐ గోడల మీద పోస్టర్ గా కూడా వచ్చినాయి, ప్రతి ఒక్కరు కనిపిస్తే మీరు కూడా తిరుపతిలో చూసారు అన్నారు కదా, మరి ఎందుకని మీరు అప్పటి నుంచి చర్యలు తీసుకోకుండా పర్టికులర్ గా నిన్న రాత్రి ఈ రోజు పొద్దున్న సినిమా రిలీజ్ అయింది. నిన్న రాత్రి కాదండి బాబు, మీరు ఒక్కసారి మా అసోసియేషన్కి వెళ్ళి అడగండి, నేను ఎన్ని రోజుల నుంచి తాపత్రయపడతాను. నాకు రిలీజ్ అనేది ఎప్పుడు తెలిసింది తెలుసా అండి, జస్ట్ ఫైవ్ డేస్ ముందు నాకు ఊర్లో నుంచి ఒకరు ఫోన్ చేస్తే నాకు వచ్చిన వెంటనే నేను సినిమా చూడాలనుకున్నానండి, ఇంకా ఏమీ అడగలేదండి నేను. అఫ్కోర్స్ అండి, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే అది సంబడి ఎల్సెస్ బాడీ అండి, ఉదయ భానుది కాదని అంటున్నారు. నేను అబ్జెక్షన్ దాకా వెళ్ళలేదండి, ఇది ఇది ఓన్లీ డిస్కషన్స్లోనే ఉంది, ఇది డిస్కషన్స్లోనే ఉంది. నేను ఛాంబర్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నేను ఇన్ని కష్టాలు పడి సినిమా చేశాను, అట్లీస్ట్ సినిమాలో హీరోకి ఇన్ఫామ్ చేయడం జరగలేదు, నాకు ఇన్ఫామ్ చేయడం జరగలేదు, మెయిన్ టూకి ఎవరికి ఇన్ఫామ్ చేయడం జరగలేదు, సో అట్లీస్ట్ నాకు న్యాయం చేయండి అని అంటే పెద్దలందరూ ఇంటర్ఫియర్ అయ్యి ఆయన సినిమా చూపించమని ప్రయత్నం చేసిన ఆయన ముందుకు రాలేదు. ఓకే, సో పోలీస్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సో ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను సినిమా చూశాను. ఓకేనండి, సో సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడింది కూడా నేను సినిమాకి నేను వ్యతిరేకంగా కూడా మాట్లాడేది, కానీ నేను ఈరోజు వచ్చినటువంటి కథనాలను నేను వ్యతిరేకిస్తూ ఇంకా చాలండి, ఇంకా నేను నా ఉద్దేశం అది కాదు. అండ్ దీని తర్వాత కూడా నేను ఇంకా ప్రెస్ మీట్స్ కూడా చేయదలుచుకోలేదండి, ఎందుకంటే వెళ్ళండి నేనేం చెప్పట్లేదండి, నేను అలా ఏం చెప్పట్లేదు. అంటే దెన్ యూల్ నో వై ఐఎమ్ బిఫోర్ యూ, నేనేం చెప్పదలుచుకున్నాను అన్నది మీకు అర్థమవుతుందండి. అసలు లేదండి, లేదండి. అంటే నేను ఒక్కసారి మీరు రాయబోయే ముందు, బికాజ్ ఐఎమ్ ఎ గర్ల్ ఇట్స్ మై, నేను అందుకే ఫస్ట్ మిమ్మల్ని అందరికీ ఫస్ట్ రాగానే థ్యాంక్స్ కూడా చెప్పానండి. నేను వాటెవర్ ఐమ్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అన్నట్టుగా చెప్పి, కానీ నేనేమి చెప్పలేదండి అలాగ, నేను కొంతమంది గురించి చెప్తున్నాను. చేశారు
అది రాస్తారా లేదంటే ఇవ్వలేదు అని మేము తెలుసుకుని రాయాలా చెప్పండి. ఇప్పుడు మీరు లేరు లేకపోతే ఏం చేస్తారు? అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక మాట అడగాలి కదండి. అదే అంటున్నాను, మీరు అవైలబిలిటీ లేకపోతే ఏం చేస్తారు? ఆయన ఇచ్చారా? మీరు నెక్స్ట్ డే కండెమ్ చేస్తే అది రాస్తారు కదండి, ఉదయ్ భాను ఇట్లా ఖండించింది డబ్బులు ఇవ్వలేదు అన్నది. అంతేగాని మీరు మీడియాని బ్లేమ్ చేసి నా మీద ఏదో రాయట్లేదండి. ఎవరి మీద అంటే ఇంత ఇంత రాస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక్క మాట అయినా అడగాలి. రెమ్యునరేషన్ పట్టుకొని చూసారు, మీ మంచివన్నీ కూడా తీసుకొని చూపించాల్సింది. మీడియా నా గురించి ఇట్లా రాశారు, అద్భుతంగా రాశారండి. నేను ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేటింగ్ వాట్ ఎవర్ ద సపోర్ట్ దట్ యూ పీపుల్ హ్యావ్ గివెన్ మీ. ఒక ఆడపిల్లగా అండి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా ఫండమెంటల్ రైట్ కోసం నేను పోరాడానండి. పబ్లిసిటీ స్టంట్ చేయదలుచుకోలేదు నేను. ఓకే, నా ఫండమెంటల్ రైట్, నేను సినిమా చేశాను, ఒక అద్భుతమైన సినిమా అనుకుని చేశాను, దాన్ని నేను చూడాలనుకున్నాను. చూడడం కోసం నాకు అన్ని సకల విధాల ప్రయత్నాలు చేశానండి. దొరకకపోగా, ఆపర్చునిటీ దొరకకపోతేనే నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అవన్నీ నా అప్రిషియేషన్ అని కూడా చెప్పాను. సో నా అప్రిషియేషన్లో సినిమా చూసిన తర్వాత నాకు ఏవైతే డౌట్లు ఉన్నాయో వాటి మీద కేసు ఆల్రెడీ లాంచ్ చేశాను, కంటిన్యూ కూడా చేయబోతున్నాను. అండ్ ఎందుకు ఇది నేను చెప్తున్నానంటండి, బికాజ్ ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. ఒక ఆడపిల్లగా నేను ఫైట్ చేయడానికి ముందుకు వస్తే ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. నాకు మీరు కూడా సపోర్ట్ చేయాలండి, బికాజ్ యూనో నేను నా దాంట్లో వాస్తవం ఉంది అని చెప్పడానికి నా కంప్లైంట్ మీరు మా వాళ్ళు చదవండి. మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచే నాకు మాట వచ్చింది, యూ గో ఫర్ ఏ కంప్లైంట్ అండి. లేకపోతే నేను ఎందుకు వెళ్తానండి? ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టమైన విషయం అండి, అటు ఇటు ఇటు అటు తిరగడం అంటే. ఫైట్ చేస్తానండి, 100% ఫైట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమై చేస్తాను, నో ప్రాబ్లం అండి. కానీ మార్ఫింగ్ అంటే వీడియో కాదు, ఓన్లీ పిక్చర్స్ వెబ్సైట్స్లో. ఎందుకంటే నిన్న నేను సినిమా చూసినప్పటికీ అండ్ ఇప్పుడు నేను థియేటర్లో సినిమా చూడలేదు. థియేటర్లో కూడా సినిమా చూస్తాను, చూసిన తర్వాత దానికి నేను నిన్న సినిమా చూసిన దానికి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే దాని మీద కూడా నేను ఫైట్ చేస్తాను. మేడం, ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, గుడ్డిగా అసలు ఎలా నమ్మారు? ఎంతో పెద్దమంది హీరోలు యాడ్లు చేశారు, అందరు చాలా మంది చూసారు డైరెక్టర్ ఈజీగా ఇప్పటి డైరెక్టర్. ప్రతిరోజు ఆర్టిస్ట్గా పుట్టినందుకు ప్రతిరోజు నన్ను ఒక అనుమాన కంటితోనే చూస్తుంది సమాజం. అమ్మతోడండి, ఐ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్, ఒక అనుమాన దృష్టితోనే చూస్తుంది. అక్కడ నేను గౌరవాన్ని సంపాదించుకోవడానికి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ యుద్ధాలు చేస్తున్నానండి. యుద్ధాలు నిజంగా యుద్ధాలు చేస్తూ మొత్తానికి బ్రతకగలుగుతున్నాను. సో ఇలాంటి అమ్మాయికి నాకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. నేను మిమ్మల్ని తప్పు పడితే ఈరోజు నేను సర్వనాశనం అయిపోను. నేను చెప్తున్నాను, కొంతమంది ఒక మాట రాసే ముందు, ఆడపిల్ల గురించి రాసే ముందు ఆలోచించండి అన్నాను. అది కూడా తప్పేనండి, ఆలోచించండి అన్నాను. అది తప్పేలా అవుతుందండి? ఒక ఆడపిల్ల గురించి రాస్తున్నాను కదండి. నేను అవైలబుల్గా లేకపోతే ఆవిడ అవైలబుల్గా లేదని నన్ను వచ్చి తిట్టండి కావాలండి. నీకు బుద్ధుందా అసలని? కొందరు చేశారు అలా కూడా. ఎవరైతే ఈ డెక్కన్ క్రానికల్ వారు ఉన్నారో వారు నాకు ఫోన్ చేసి, మీకు నేను 10 సార్లు చెప్తున్నానండి, మీరు కమెంట్ చేయదలుచుకోలేదు, మీకు వాళ్ళు చెప్పింది నేను రాస్తాను, తర్వాత మీరు బాధపడితే నాకు అనవసరం అని చెప్తే నేను మాట్లాడాను. అంటే అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, బట్ అందరూ అంత సెన్సిబుల్గా ఉండరు కూడా. రైట్, ఇదొక సీరియస్ ఇష్యూ అండి. బికాస్ ఏదైతే అనుకుంటామో అది జరిగినప్పుడు డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతాడండి, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. ఒక అద్భుతమైన సినిమాలో నటించాలనుకున్న, ఒక అవార్డు వస్తుందని ఆశపడ్డాను, మోసపోయాను. మోసం ఎందుకు పోయావు అని అంటే నేను ఏం చెప్పగలను? అండ్ నేను సినిమాను ఎటువంటి విధంగానూ నేను దాన్ని దూషించట్లేదు. నా హక్కును నేను కాపాడుకునే ప్రయత్నం చేశానండి. ఎందుకంటే ఈ రోజులో అలాంటి సినిమా నేను కావాలేమో, మేబీ నేను కరెక్ట్ కాదేమో. నా హక్కును నేను కాపాడుకునే ప్రయత్నం చేశాను, దానికి ఒంటరి పోరాటం చేశాను. ఓవర్ యాక్షన్ చేయలేదండి, ఒంటరి పోరాటం చేశాను. అండ్ ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే ఈ కథనాలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఈ కథనాలకి అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ పోస్టర్స్ చూసి వాళ్ళు మీ కంక్లూజన్కే వదిలేస్తున్నానండి. పబ్లిసిటీలో భాగంగా హీరోయిన్స్ కానీ ఏమి కానీ ఫోటోషాప్ చేయటం, డిజైన్ చేయటం కామన్, సర్వసాధారణం. అట్లా చేయించొచ్చు కదా, దాని మీద మాత్రమే నేను దాని మీద రైట్ ఫైట్ చేస్తానండి. ఎంత దూరమైనా వెళ్తాను, అంటే మాకంటూ కొన్ని హక్కులు ఉండాలండి. ఎందుకంటే ఆడపిల్లలకి, ఆర్టిస్టులకి అండి అట్లీస్ట్. ఎందుకంటే ఆడపిల్ల ఉంది కదా అని మనం పబ్లిసిటీ కోసం ఏమేమైనా చేస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ అండి. అట్లీస్ట్ ఒక వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమ్మతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పటి వరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదండి, మీడియాకి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది ఓన్లీ మా అసోసియేషన్కి మాత్రమే తెలుసు,
మా అసోసియేషన్లో దీని గురించి డిస్కషన్ జరిగింది. మా అసోసియేషన్లో ఎంటైర్ యూనిట్లో యూనిట్తో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కంక్లూజన్కి వచ్చారు. వచ్చిన తర్వాతే పెద్దలు నాకు సజెస్ట్ చేసినటువంటిది ఇది, పోలీస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడమ్మా మీకు న్యాయం జరుగుతుంది, బికాస్ వీ డోంట్ హ్యావ్ షార్ట్ టైం. ఒకవేళ నువ్వు ఒక 15 రోజుల ముందు వచ్చుంటే, ఒకవేళ నువ్వు ఒక 15 రోజుల ముందు వచ్చుంటే మేము వేరేగా ఉండేదేమో, కానీ నువ్వు షార్ట్ టైంలో వచ్చావు. ఎందుకంటే నాకు నోటీస్ లేదండి. నేను షార్ట్ టైంలో ఎందుకు వెళ్ళానంటే నాకు నోటీస్ లేదు. నాకు వేరే ఊరు నుంచి ఎవరో ఫోన్ చేసి నీకు 4 రోజుల సినిమా రిలీజ్ అవుతుందని అంటే నాకు అప్పుడు తెలిసిందండి. అప్పటిదాకా ఆడియో లాంచ్ గురించి చెప్పలేదండి. నేను చేశాను కానీ నోబడి లిఫ్టెడ్ నాకు. నాకు ఆ విషయం తెలియదండి. రిలీజ్ అని తెలియదు, ఆడియో లాంచ్ ఏందని తెలుసు, నాకు తెలియదండి. నాకు మాత్రం ఒక 5-6 డేస్ నుంచే తెలిసింది. ఏ ఆడపిల్ల భయపడాల్సిన పని లేదు. సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఉంది, రెడిక్యూల్ చేయడానికి ప్రపంచం ఉంది, బట్ సపోర్ట్ చేయడానికి కొంత మంచి బతికే ఉంది అండి. సో ఎంటైర్ సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. న్యాయం ఉంటే ఎంటైర్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. పోలీస్ సపోర్ట్ చేస్తారు, విమెన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో నీడ్ నాట్ టు ఫియర్ ఎనీథింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం సెట్ చేయదలుచుకున్నానండి. ఒక చీప్ ట్రిక్స్కి కానీ ఇలాంటి టాక్టిక్స్కి కానీ మేము లొంగము. ఇలాంటివి ఏం జరిగినా కూడా నేను ఖండిస్తాను, నేను పోరాడతాను, నా హక్కు కోసం నేను పోరాడతాను. దీస్ పవర్స్ ట్రీట్ ఎ వుమన్ లైక్ ఎ పాండ్ ఆఫ్ ఫ్లెష్. ఇస్ ఎ వుమన్ నథింగ్ బట్ ఎ సెక్స్ టాయ్ టు ది సెక్స్ అసోల్ పవర్స్? వుమన్ ఇస్ ట్రీటెడ్ లైక్ ఎ గార్బేజ్ వేర్ ఎనీ బ్లడీ బాస్టర్డ్ కెన్ కమ్ ఇన్ డంప్ హిస్ సెక్షువల్ అర్జెస్.